Hello friends, welcome to J Square Vlogs Telugu Home Foods. ఈ వీడియోలో పిల్లలందరికీ చాలా బాగా నచ్చే క్రిస్పీ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ చూపించబోతున్నాను. దీని తయారీ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం రెండు పెద్దగా పొడుగ్గా ఉన్న పొటాటోస్ని తీసుకుని పీల్ తీసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. వీటిని మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్టుగా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. పొడుగ్గా పెద్దగా ఉండే పొటాటోస్ తీసుకోవడం వల్ల ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి చూడడానికి కూడా చాలా బాగుంటాయి. అన్నీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత వీటిని చల్లని వాటర్లో వేసుకుని 5 మినిట్స్ ఉంచుకోవాలి. దీనివలన పొటాటోస్లో ఉన్న స్టార్చ్ అంతా కూడా అడుక్కు వెళ్ళిపోతుంది. తరువాత వాటర్ నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలోకి 2 కప్స్ మైదా వేసుకోవాలి. తరువాత మీ రుచికి సరిపడినట్టుగా సాల్ట్ వేసుకోండి. దానిలోని 1 స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ చికెన్ మసాలా, 1/2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుని వాటర్ పోసుకుంటూ థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఇక్కడ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ నేను కలర్ కోసం యూజ్ చేస్తున్నాను. మీకు వద్దు అనుకుంటే నార్మల్ కారం వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక ప్లేట్ తీసుకుని దానిలోకి 2 కప్స్ మైదా వేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్లో వేసుకున్న ఈ 2 కప్స్ మైదా, బ్యాటర్, పొటాటోస్ ఈ మూడింటిని కూడా ఒకే దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న పొటాటోస్ను ఫస్ట్ బ్యాటర్లో డిప్ చేసుకుని తరువాత పక్కనే ఉన్న మైదాలో కోట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మైదాలో నేనేమీ కలపలేదండి, ప్లెయిన్ మైదా తీసుకున్నాను. మీకు కావాలంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా 2-3 సార్లు మైదాలో కోట్ చేసుకుని ఒక ఎడ్జ్లో పట్టుకుని ఇలా దులుపునట్టుగా చేస్తే పొరలు పొరలుగా క్రంబ్స్ లాగా వస్తుంది. ఈ విధంగా అన్నీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత వీటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి క్రిస్పీగా అయ్యి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ నుంచి బయటికి తీసుకోవాలి. అంతేనండి, క్రిస్పీ పొటాటో ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం J Square Vlogs తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.